నా పేరు రమాదేవి. నేను ఇక్కడ ఆర్ట్ సంస్థలో ఎంఎస్ కోఆర్డినేటర్గా అదేవిధంగా హెచ్ఆర్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఉండేది సీతంపేట మండలం కడిగండి పంచాయతీ రోలుగుడ్డి గ్రామంలో ఉన్నాం. ఈరోజు ఈ గ్రామానికి రావాల్సిన సందర్భం ఏంటంటే, రాజశేఖర రెడ్డి జయంతి రోజున మనం విత్తన పండుగ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. పురాతన కాలంలో నుంచి మనకి ఆచారంగా వస్తున్నది విత్తనాల పండుగ. సో మనం ఆ విత్తనాల పండుగను ఏ విధంగా చేసుకుంటున్నాము అనేది ఈ రోజును మనం పెద్ద ఎత్తున జరపడం జరిగింది. పంచాయతీలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని నిజంగా రైతుల కోసము, రైతుల పండుగ కోసము ఈరోజు చాలా వరకు ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఘనత ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయడం. ఈ రోలుగుడ్డు పంచాయతీలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. చాలా వరకు ఆదివాసి గిరిజనుల ప్రాంతంలో ఆరు చేసినటువంటి మేలు ఈరోజు చాలా వరకు ఈ పండుగను, ఈరోజు వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులు చాలా వరకు న్యాయం జరిగింది. మేము ఊరిని నిజంగా పంటలు పొలాల్లో వేసిన ఊరిని ఈరోజు సబ్సిడీ ద్వారా 150 రూపాయలు ఒక 50 బస్తాని మేము ఇస్తున్నారు. చాలా వరకు న్యాయం జరుగుతుంది. గతంలో ఇలాగ జరగలేదు సార్. ఇత్తిన పండుగని జరుపుకోవడము వ్యవసాయ సంబంధించినవండి అన్నిటికీ. ఇప్పుడు కూరలు, జొన్నలు అన్నిటికీ మేము పండించిన పంటని మేము మళ్ళీ ట్రైబల్ ఏరియాలు ఇలాగ జరుగుతుంది, ఇలాగ మేము పంట పండుగ ఉంది అనేసి మేము తెలుసుకోవడానికి కూడా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం సార్. ఈ పండుగ కూడా చెప్పాలంటే మేము చేసే పండుగ కన్నా ఈ పండుగ చాలా మాకు నచ్చింది. ఈరోజు చూస్తుంటే మన అందరం, మన పంచాయతీ, మన మండలము అందరము అందరం వచ్చి ఇక్కడ ఒక సమస్యగా ఉండి ఈ పండుగ జరిపించడం అంటే చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందం ఇంకా వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రైతు దినోత్సవంలో ఏంటంటే మనకు అంతకుముందు వైఎస్ఆర్ గారు ఏవైతే కొన్ని కార్యక్రమాలు చేశారో అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకి మంచి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రైతులు ఈ రసాయన ఎరువులు అనేది ఎక్కువగా వాడకుండా నేచురల్ ఫార్మింగ్ చేయాలని అనే నినాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ తీసుకొచ్చారు. ఎరువులు కూడా ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు వాడాలి, రసాయనాలు ఎక్కువగా తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ అనేది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ విధంగా రైతులకు ఎక్కువగా అవగాహన పరుస్తున్నారు నేచురల్ ఫార్మింగ్ మీద. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా కృతజ్ఞతలు అనేవి తెలియజేసుకుంటున్నాం సార్. ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ